పల్లెటూరు మొద్దు కాఫీ బాగానే చేస్తుంది కదా, ఒకసారి తాగి చూద్దాం. సూపర్. ఆ తెలుగు మీడియం కోపం తెప్పించిన మంచి కాఫీ ఇచ్చి ఆ కోపాన్ని పోగొట్టేసింది. ఏం చేస్తున్నావు నువ్వు? నేనేం చేశానండి? ఆ పువ్వెందు కోసం? ఆ పూల మొక్కలు పూలు పూసేది మనం కోసుకోవడానికే కదండి. నోరు ముయ్! తప్పు చేసిందే కాకుండా ఇంకా పెద్ద ఆరిందలా మాట్లాడుతున్నావేంటి? ఏం చేసింది మమ్మీ? ఏం చేసిందా? ఆ రోజా పూల మొక్కని నేను స్పెషల్ గా రాజమండ్రి నుంచి తెప్పించాను కదా. అవును, దానికి పూసిన పువ్వుని కోసి జడ్లో పెట్టుకుంది ఈవిడిగారు. ఏంటిది, ఇదేమైనా నీ సొంతలు అనుకుంటున్నావా? నీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయడానికి? అసలు నీకు ఆ పువ్వు కోసే హక్కు ఎవరిచ్చారు? ఆ పూలు కోయడానికి కూడా హక్కులుంటాయని నాకు తెలీదండి. ఏ పువ్వు పూసేదైనా దేవుడి గుడికో ఆడవాళ్ళ జడకో కదండి. అది మీ పల్లెటూళ్ళో, మా ఊళ్ళో మా ఇంట్లో అలా కాదు. ఇక్కడ పువ్వులు పూసేది పూల కుండీకి, పూల కుండీలోని మొక్కకి అందాన్ని ఇవ్వడం కోసమే. అంతేగాని పువ్వు పూయగానే చట్టుకును కోసేసి జడలో పెట్టుకోవడానికి కాదు. అంటే అక్కడ ఇంకో రెండు మూడు పువ్వులున్నాయి కదా అని కోసాను అంటావు? రెండు మూడు పువ్వులు కాదు, ఆ మొక్కకి పది పువ్వులున్నా సరే ఒక్క పువ్వు కొయ్యడానికి కూడా వీల్లేదు. కీర్తన, తను మన ఇంటికి కొత్తగా వచ్చింది కదా, ఇక్కడ పద్ధతులు తెలియవు కదా, అందుకే పువ్వు కోసుంటుంది. వదిలేయమ్మా. ఇవాళ ఇలా వదిలేస్తే రేపు ఇంకోసారి కూడా ఇలాగే చేస్తుంది పిన్ని. ఏదైనా మొదట్లోనే తుంచేయాలి. ఏంటి ఏంటి గొడవ, ఏం జరిగింది? ఏం జరిగిందని అడుగుతూ ఉంటే ఎవరు మాట్లాడరేంటి? నా వల్ల చిన్న పొరపాటు జరిగిందమ్మమ్మ గారు. అనుకున్నా నువ్వే ఏదో చేసుంటావని, నీ వల్లే ఏదో పొరపాటు జరిగి ఉంటుందని అనుకున్నా. పొరపాటును కూడా అమూల్య పొరపాటు చెయ్యదు. నువ్వు చెప్పమ్మా, ఏం జరిగింది? ఆ పూల మొక్కకున్న పువ్వు కోసుకుని జడలో పెట్టుకున్నానమ్మమ్మ గారు. అది పొరపాటు ఎలా అవుతుందమ్మా? అలా అందంగా విరబోసిన పూలని కొయ్యకుండా జడలో పెట్టుకోకుండా ఉంటే అది పొరపాటు అవుతుంది. కానీ పువ్వు కోసి జడలో పెట్టుకుంటే పొరపాటు ఎలా అవుతుందమ్మా? అంటే అత్తయ్య గారు ఆ పువ్వుని కొయ్యకుండా అలా కుండీలో ఉంచితేనే కదా అందంగా ఉంటుంది. జడలో పెట్టుకుంటే ఇంకా అందంగా ఉంటుంది. నీకు నీ కూతురికి అలా పూలు పెట్టుకునే అలవాటు లేదు కాబట్టి నీకు తెలీదు. ఆడపిల్ల కళ్ళకి కాటుక ఎంత అందమో, నుదుటన బొట్టు ఎంత అందమో, చేతికి గాజులు ఎంత అందమో, జడలో పూలు కూడా అంతే అందం. ఇక నుంచి అమూల్య రోజు తనకి నచ్చిన పువ్వు కోసుకుని జడలో పెట్టుకుంటుంది. ఎవ్వరూ ఏమీ అనడానికి వీల్లేదు. అమ్మా అమూల్య, ఇక నిన్ను ఎవ్వరూ ఏమీ అనరు. రోజూ నీకు నచ్చిన పువ్వు కోసుకొని జడలో పెట్టుకో.
దీనికి బయలుదేరుతాను అమ్మమ్మ గారు. వెళ్ళొస్తాను. స్కూల్కి అప్పుడు.